हाई अंडी अंदर की नमस्ते नेनु बालू बालू आर्टिस्ट माटाडुतुन्नानु इप्पुडु मीकु एक्रिलिक पेंट्स एक्रिलिक कलर्स अंटे एमिटी अवि एला वाडाली कैनवास बोर्ड मी कैनवास बोर्ड मीद एक्रिलिक कलर्स एला वाडालो मीकु फस्ट मेटीरियल्स चूपिस्तानु मीकु ए मेटीरियल्स वाडाली तर्वात मीकु वीडियोलो పెయింటింగ్ ఎలా వేయాలనేది కూడా నెక్స్ట్ టైం నెక్స్ట్ పార్ట్లో చూపిస్తాను. ఇప్పుడు ప్రస్తుతానికి మీకు అక్రిలిక్ కలర్స్ చూపిపోతున్నాను. దానికి కావాల్సినటువంటి బ్రష్లు ఎలాంటివి వాడాలి, దానికి ఒక ఏ విధంగా ప్రాసెస్ ఏమి అనే దాని గురించి మీకు స్పష్టంగా నేను చేసి చూపిస్తాను. ప్రస్తుతానికి మటుకు మీకు అవి మెటీరియల్స్ మటుకు చూపిస్తాను, అవి చూడండి. ఓకే ఫ్రెండ్స్, హలో ఫ్రెండ్స్, మీకు ఇప్పుడు ఇంతకుముందు చెప్పినట్టుగా యాక్రిలిక్ కలర్స్కి కావాల్సినటువంటి మెటీరియల్స్ ఇది యాక్రిలిక్ కలర్స్. ఇది 12 షేడ్స్ ఉంటాయి. ఇది వచ్చేసి ఇవండి యాక్రిలిక్ కలర్స్. ఇవి వచ్చేసి చాలా అద్భుతంగా వస్తాయండి ఇవి. ఇది ఒక్కొక్కటి వచ్చేసి చూపిస్తాను మీకు. ఇవి చాలా అందంగా అద్భుతంగా వస్తాయి. ఇది వచ్చేసి ఒక్కొక్కటి వచ్చేసి 40 ml అండి. ఇది 40 ml. ఇవి చాలా అందంగాను కదా అద్భుతంగా వస్తాయి. క్యామెల్ కంపెనీ ఇవి, చాలా నీట్గా కూడా ఉంటాయి. వర్క్ చేసేసరికి కూడా మీకు చూడండి, కొద్దిగా మీరు దీన్ని ప్యాలెట్ కూడా యూజ్ చేయొచ్చు. ఇంకొకటి ఏమంటే నెక్స్ట్ ఇందులో చిన్న బాక్స్ కూడా ఉందండి. చిన్న బాక్స్ చూడండి, ఇది చిన్న బాక్స్ అన్నమాట. ఇవి ట్వంటీ ఎంఎల్ అండి. ఇది కూడా నేను ఇది ఎక్కువ బాగా యూజ్ చేశాను. ఇది కొత్తగా అమెజాన్లో నుంచి తెప్పించాలి, ఇది బాగా యూజ్ ఉంటుంది. నెక్స్ట్ మనకు కావాల్సింది ఇది మీకు ఒకటి ముఖ్యమైన చెప్పాల్సింది ఏమంటే ఇవి దీనికి కావాల్సిన బోర్డ్స్ అండి. ఇవి క్యాన్వాస్ బోర్డ్స్ అంటారు, క్యామెల్ క్యాన్వాస్ బోర్డ్స్. దీని మీద యూజ్ చేయొచ్చు చూడండి. యాక్రిలిక్ యాసిడ్ యూజ్ యాసిడ్ ఫ్రీ క్యాన్వాస్ బోర్డ్ అండి. ఒక కోటింగ్ కూడా ప్రైమర్ కోటింగ్ వేసి ఉంటారు ఇందులో. చాలా బాగుంటుంది. ఇందులో చాలా అన్ని సైజులు దొరుకుతాయండి, మనకి ఏ సైజు కావాలంటే ఆ సైజు దొరుకుతుంది. ఇది వచ్చేసి మీకు ఇంతకుముందు చూపించింది 30x40 అంటే 12x16 inches అండి. ఇది 12 ఇంచులకు 16 ఇంచులు. ఇది వచ్చేసి 12 ఇంచులకు 12 ఇంచులు అనమాట. ఓకేనండి. ఇంకోటి దీంట్లో ఇంకా మళ్ళీ పెద్ద సైజు కూడా ఉంటాయండి, చాలా పెద్ద సైజులు కూడా, చాలా బిగ్ సైజులు కూడా మీకు మనకి దొరుకుతాయి. యూజ్ చేయొచ్చు. ఇక్కడ ఇది చూడండి, అన్ని క్యాన్వాస్ బోర్డ్సే. ఇవి ఇంకా ఓపెన్ చేయలేదు ఇవి. ఇది బ్రూస్టో కంపెనీ అండి. ఇది కూడా చాలా అద్భుతంగా ఉంటుంది పెయింటింగ్ వేస్తే. ఇది కూడా క్యాన్వాస్ బోర్డ్ అండి. దీని మీద ఒక స్కెచ్ కూడా వేశాను నేను, ఒక స్కెచ్ వేశాను పెయింటింగ్ చేద్దామనేసి. మన సంక్రాంతికి చేయాల్సింది, అందువల్ల చేయలేదు. వేరే ప్రోగ్రామ్ క్యాన్సిల్ అయ్యింది కోవిడ్ వల్ల, అందువల్ల దీన్ని వేయలేకపోయాను. సంక్రాంతికి వేయాల్సింది లాస్ట్ ఇయర్, వేయలేకపోయాను. ఓకే అండి, ఇది అండి క్యాన్వాస్ బోర్డ్స్. ఇంకా మనకు వచ్చేసి ఇంకా కావాల్సింది ఈ బ్రష్లు అండి. బ్రష్ల కంపెనీ బ్రష్లు ఇవి. ఇవి చాలా అద్భుతంగా ఉంటాయి బ్రష్లు, ఫినిషింగ్ కూడా ఎక్సలెంట్గా వస్తాయి. ఇది లాంగ్ స్టిక్ అండి ఇవి. ఇవి వచ్చేసి స్టిక్ చాలా పొడవుగా ఉంటాయి. ఇవి చూడండి ఎంత పొడవు ఉన్నాయో. చూడండి పెన్సిల్కి ఒకటి రెండు పెన్సిళ్ళు అంత పొడవు ఉన్నాయండి ఇవి. స్టిక్ పట్టుకుంటే కూడా చాలా ఫైన్గా చూడండి ఎలా ఉందో. వర్క్ చేసేటప్పుడు కూడా అంత ఫినిషింగ్ సూపర్గా వస్తుంది అనమాట. నేను చూపిస్తాను మీకు ఎలాగాలని. చాలా అద్భుతంగా ఉంటాయి ఈ పెన్సిల్. ఇవి దుష్ట కంపెనీ అండి. చాలా ఫైన్గా ఉంటాయి అన్నమాట ఫినిషింగ్, అద్భుతంగా. స్టిక్ కూడా చాలా ఇదిగా ఉంటుంది. మీరు అమెజాన్లో ట్రై చేస్తే దొరుకుతుంది.
ఇది పేపర్ ఇదండి మళ్ళీ ఇంకొకటి వచ్చేసి మన పెన్సిల్ ఎరేజర్ పెన్సిల్ అవి కావాల్సినవి దీనికి కావాల్సినవి పెన్సిల్ ఫస్ట్ పెన్సిల్తో గ్రాఫ్ చేసుకొని స్కేల్ అవి పెట్టుకొని చేసుకోవాలండి ముఖ్యంగా నాకు తెలుగులో వస్తుంది కాబట్టి మీకు అన్నీ తెలియజేస్తాను ఎలా వేయాలో కూడా చెప్తాను మీరు ఫస్ట్ నాది సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్ని ముందుకు తీసుకొస్తే మేము కొత్త కొత్త వీడియోస్ మీకు పెట్టడం జరుగుతుంది అన్నీ క్లియర్గా నా అనుభవంలో ఉండేటి అన్నీ క్లియర్గా మీకు చెప్తాను మీరు ఎలాంటి సందేహం ఉన్నా కానీ నన్ను అడగవచ్చు హాయ్ ఫ్రెండ్స్ ఇవి కూడా యాక్రిలిక్ కలర్సే అండి ఇవి నేను ఎలాగంటే లూజ్ కూడా తెచ్చుకుంటాను ఇది ఫేస్ కలరు ఫేస్ టింట్ ఇలాంటివి తెచ్చుకుంటూ ఉంటాను ఎందుకంటే ఇది పెద్ద సైజ్ అండి 120 ml ఒక్కొక్కటి సైజు ఇవి తెచ్చుకోవడం వల్ల మనకు బాగా యూజ్ ఉంటుంది అందుకని బ్లాక్ వైట్ ఇలాంటివి నేను ఎక్కువ ఇటువంటి లూజ్ పెద్దది తెచ్చుకుంటూ ఉంటాను ఇది నేను పర్చేస్ చేసేది వచ్చేసి చెన్నై అండి లేదంటే బెంగళూరు చెన్నైలో వచ్చేసి గిరి స్టేషనరీ బెంగళూరు వచ్చేసి భాస్కర్ ఆర్ట్ ఇదండి ఆర్ట్ భాస్కర్ ఆర్ట్ అండ్ స్టేషనరీ అండి చాలా అద్భుతంగా ఉంటాయి వాళ్ళకి డిస్కౌంట్ కూడా ఇస్తారు డిస్కౌంట్ ఇస్తారు కానీ మామూలుగా డిస్కౌంట్ ఇస్తారు అదే మనం బిల్ అడిగామంటే వ్యాట్ కూడా మనకి వర్తిస్తుందండి వ్యాట్ వేసేసి వాళ్ళు బిల్ ఇస్తారు 14% ఎంతో వ్యాట్ వేస్తారు బిల్లు లేకుండా తీసుకుంటే మనకి తక్కువగా ఒక 10% 20% తగ్గించి కూడా ఇస్తారండి మనకి అదేవిధంగా నెక్స్ట్ వచ్చేసి ఇదండి మనకి ప్యాలెట్ కావాలి కదండి ఇప్పుడు మనం ఆర్ట్ చేసేటప్పుడు ప్యాలెట్ యాక్రిలిక్ కలర్స్కి ప్యాలెట్ నాకు ఈ ప్యాలెట్ వచ్చేసండి నేను కొత్తది తెప్పించుకున్నానండి అమెజాన్లో నుంచి కొత్తది తెప్పించాను పాతది ఆల్రెడీ ఉంది నా దగ్గర అది ఆయిల్ కలర్స్ అన్నీ ఎక్కువగా ఉండడం వల్ల ఎక్కువ అయిపోయింది అది ఎక్కువ యూజ్ అయిపోయింది అందుకల్ల కొత్తది తెప్పించాను నేను ఇది చాలా ఫైన్గా ఉంటుంది చాలా బాగుంది వేయడానికి అద్భుతంగా ఉంది ఇదండి ఓకే అండి ఇదండి హాయ్ అండి ఈ బ్రష్లు వచ్చేసి ఆయిల్ కలర్స్కి యూజ్ చేయొచ్చు యాక్రిలిక్ కలర్స్కి యూజ్ చేయొచ్చు ఇవి వచ్చేసి 639 రూపాయలు అండి అమెజాన్లో తెప్పించాను కానీ నేను ఎక్కువగానే అమెజాన్లో అంటే క్వాలిటీకి మనకు తెలిసి ఉంటాయి కాబట్టి క్వాలిటీ తగ్గట్టుగా తెప్పించడం జరిగింది అంతేగాని మామూలు బ్రష్లు కూడా మనం యూజ్ చేయొచ్చు దానికి ఏమి తప్పేం లేదు నేను మామూలు బ్రష్లు ఎక్కువ యూజ్ చేస్తాను ఇవి తెప్పించాను ఎందుకంటే ఇంపార్టెంట్ అయినటువంటి వాటి మాత్రమే నేను యూజ్ చేస్తున్నాను మిగతా వాటికి యూజ్ చేయడం లేదు మామూలు బ్రష్లే క్యామెల్ బ్రష్లే వాడుతున్నాను ఏం ప్రాబ్లం లేదు ఏ బ్రష్లు వాడినా మనం వేసేదాన్ని బట్టి ఉంటుంది కానీ బ్రష్లు కూడా కొద్ది సహకరిస్తాయి ఏ బ్రష్లతోనే వేయచ్చు అదండి మీరు నా ఛానల్ని సబ్స్క్రైబ్ మటుకు తప్పనిసరిగా చేయాలండి